నమస్తే, ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతూ ఉన్నాయి, కానీ జనాల సమస్యలు మాత్రం పెద్దగా తీరుతున్నట్లు ఈ నియోజకవర్గంలో కనిపించట్లేదు. ప్రస్తుతం మనం చందానగర్ ప్రాంతంలో ఉన్నాం. చందానగర్ అంటే అందరికీ టక్కును గుర్తొచ్చే పేరు గంగారం పెద్ద చెరువు. సుమారు 100 ఎకరాలకు పైబడి ఈ చెరువు ఉండేది, కానీ ఇప్పుడు 60 ఎకరాలకు కుంచుకుపోయింది. మీరు చూడొచ్చు, చెరువు చుట్టూ పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాలు కనిపిస్తున్నాయి. ఆ భవనాలు చాలా వరకు కబ్జాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకులకు తెలుసు, అధికార పార్టీ నాయకులకు తెలుసు, ఇక్కడ ఉన్న స్థానికులకు తెలుసు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మనం ఈ చెరువు దగ్గర ఉన్నాం, గంగారం పెద్ద చెరువు దగ్గర. సుమారు 19 కోట్లతో చెరువుని సుందరీకరిస్తున్నామంటూ 2018లోనే 19 కోట్లు శాంక్షన్ అయినాయి అని చెప్పి ఇక్కడున్న ఎమ్మెల్యే గాంధీ చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. మరి చెరువు ఎంతవరకు అభివృద్ధి చెందింది? మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, కాలనీ వాసులు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా నమస్తే. సో గంగారం చెరువు అంటే మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం ఇక్కడ ఉన్న వాళ్ళమంతా, కానీ 100 ఎకరాలు పైబడి ఉన్న చెరువు ఈరోజు 60 ఎకరాలకు వచ్చిన పరిస్థితి. సుందరీకరణ ఎట్లా ఉంది? 19 కోట్లతో సుందరీకరణ పనులు జరిగినాయి అని వాళ్ళు చెప్తూ ఉన్నమాట, అధికార పార్టీ నాయకులు. దీనికి 19 కోట్లతోటి గత 5-6 సంవత్సరాల ముందు శిలాఫలకం వేశారు. ఈరోజు ఆ శిలాఫలకం కూడా కనపడకుండా పోయింది. సుందరీకరణ పరిధితో నీళ్లు మొత్తం తోడేయటం వల్ల ఏమైందంటే 2-3 కాలనీ వాళ్ళకి భూగర్భ జలాలు తగ్గిపోయి విపరీతమైన వాటర్ ప్రాబ్లం ఏర్పడింది. దానివల్ల ప్రజలందరూ కూడా, అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చాలామంది సఫర్ అయ్యారు, ట్యాంకర్లు కొనుక్కోలేక. అలాగే ఈ సుందరీకరణ పనుల మధ్యలో ఆగిపోవటం వల్ల మనకి పైనుంచి వచ్చే వాటర్ ఈ దీంట్లో కలపడం వల్ల దోమలు, డెంగ్యూ వ్యాధి, ఈ చలి జ్వరాలు, ప్లస్ ఈ పైన ఉండే గుర్రపు డెక్క వల్ల విపరీతమైన వాసన వస్తుంది. పాదచారులకు కానీ నడిచే పని లేదు, చాలా స్మెల్తో ఇబ్బంది పడుతున్నారు. వాటి వల్ల విపరీతమైన దోమలు, రకరకాల వ్యాధులు, డెంగ్యూ వ్యాధి, జ్వరాలు వస్తున్నాయి. ఇక్కడ నుంచి శంకర్ నగర్, జవహర్ కాలనీ దాకా కూడా మొత్తం భూగర్భ జలాలు ఎండిపోయినాయి, వీటి నీళ్లు లేకపోవడం వల్ల. ఈ సైడ్ కాలువ తీస్తామని చెప్పి సైడ్ కాలువ తీయకుండా అండర్ దాంట్లోంచి పైపులు తీసేస్తున్నాం. మీ అందరికీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి గత 6 years క్రితం దీన్ని టూరింగ్ ప్లేస్ చేస్తున్నాం. బోటింగ్ వస్తుంది, స్టార్ హోటల్స్ వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని చెప్పేసి దాన్ని అలాగే ఉంచేసి చుట్టుపక్కల మటుకి బిల్డింగ్లు అన్నీ బ్రహ్మాండంగా లేచినాయి. కానీ ఇది మటుకి ఎటువంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా మారిపోయింది. నీళ్లు లేకపోవడం వల్ల కూడా మొత్తం వాసన, దోమలు, పైనుంచి వచ్చే నీళ్లు, మరి ఎక్కడి నుంచి మియాపూర్ నుంచి వచ్చేటువంటి బురద నీళ్ళు మొత్తం దీంట్లో ఆగిపోవటం, పక్కన బిల్డింగ్లు, అపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీంట్లోకి మొత్తం నీళ్ళు వదలటం వల్ల విపరీతమైన వాసన పెరిగిపోయి 3 కాలనీలు, అన్నపూర్ణ ఎంక్లు, శిల్పా ఎంక్లు, కైలాస్ నగర్, శంకర్ నగర్ దాకా కూడా విపరీతమైన వాసన, భరించలేని వాసనతో అందరు ప్రజలందరూ సఫర్ అవుతున్నారు. దీన్ని వెంటనే కూడా పూర్తి చేసి, మరి పూర్తి చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో చాలామంది ఎదురు చూశారు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున 2 సంవత్సరాల ముందు కూడా దీని మీద పాదయాత్ర చేసినాం. మరి ఈ సమస్యలు ప్రజల దృష్టికి తీసుకెళ్ళినాం, గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళినాం, స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళినాం, కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా అయిపోయింది. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడలాగానే ఉంది. వచ్చిన వర్కర్స్ కూడా వెళ్ళిపోయారు, కాంట్రాక్టర్ కూడా తిరిగి వెళ్ళిపోయాడు, పనులు మటుకి కాకుండా పోయింది. పాపం దీని మీద కొంతమంది పొద్దున్నే వాకింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, పాములు వస్తున్నాయని చెప్పి స్థానిక ప్రజలే పాపం కొంతమంది చెట్లు కొట్టేయడం, మళ్ళీ నడవటం ప్రారంభిస్తాను అన్నమాట. దీన్ని వెంటనే పూర్తి చేసి అందరికి కూడా అందుబాటులోకి తీసుకురావాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. పార్టీల విషయం పక్కన పెడితే అధికారులు ఉన్నారు ఇక్కడ, జీహెచ్ఎంసీ అధికారులు. మనం ట్యాక్సులు కట్టకపోతే ఇంటి మీదకి వచ్చి ఎట్లా ముక్కుపిండి వసూలు చేస్తారో ఈ శేర్లింగంపల్లిలో మనందరికీ తెలుసు. ఒక అద్భుతమైన చెరువును ఎండబెట్టడమే కాకుండా ఇక్కడ 10 నిమిషాలు మనం నిలబడలేని పరిస్థితి, కంపు కొడతా ఉంది. ఎట్లా ఉంటూ ఉన్నారు మీరు ఈ చుట్టుపక్కల? ఈ శిలాఫలకాలు అనేటివి ఏమిటిదంటే వాళ్ళు వేయడం మాత్రమే, దానికి అభివృద్ధికి నోచుకుంది ఈ కాలనీ. ఇది ఎందుకంటే యథా రాజా తథా ప్రజ, ఎలా ఉంటారో అలా జరుగుతుంది. కాబట్టి దీనికి పర్యావరణం ఏంటిదంటే ప్రజా యొక్క తిరుగుబాటు, ప్రజల యొక్క చైతన్యము, ప్రజల యొక్క స్ఫూర్తితోటే ఈ యొక్క కార్యక్రమం ముందుకు కూడా జరిగిపోతుంది. కాబట్టి అందరు చైతన్యవంతులై ప్రభుత్వ మార్పుకై కృషి చేస్తేనే కానీ ఈ యొక్క పరిస్థితి ఏర్పడుతుంది. సరే, మీరు బీజేపీ పార్టీలో ఉన్నారో లేదో నాకైతే తెలియదు. బీజేపీ నుంచి నవతారెడ్డి గారు ఉన్నారు, ఇంకొక నాయకుడు ఉన్నాడు. ఇక్కడికి ఓట్ల కోసం అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. బీజేపీ రవికుమార్ యాదవ్కి వస్తే రవికుమార్ వస్తాడు, లేకపోతే ఇంకొకళ్ళు వస్తే ఇంకొకరు. గాంధీ కూడా వస్తాడు, ఇదే ఎమ్మెల్యే గాంధీ, ఇక్కడ కార్పొరేటర్ మంజులా రఘునాథ్. వీళ్ళందరినీ గట్టిగా అడగాల్సిన బాధ్యత మీ మీద లేదా? అందరిపైన ఉన్నది ఇదే కదా. ఇప్పుడు ప్రశ్నించాల్సిన గొంతు ప్రతి ఒక్కరికి ఉన్నది, యువత మీద ఉన్నది, విద్యావంతుల మీద ఉన్నది. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి తెలివివంతులు, అంటే మంచి నిరుద్యోగులు కూడా ఉన్నారు. వాళ్ళ సమస్యలను వాళ్ళు ఎదురించాలి, కంపల్సరీ ఎదురిస్తేనే కానీ ఈ యొక్క పరిష్కారం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చినప్పుడు ఈ యొక్క సమస్యలను, ఇక స్థానిక సమస్యలను ఎదురు చేస్తూ దానికి తిరుగుబాటుతేనే కానీ సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే కెమెరామెన్ చూపిస్తున్నాడు ఎంత అద్వానంగా ఉంది గంగారం పెద్ద చెరువు అనేది. సుమారు 111 ఎకరాలు ఉండాల్సింది అని చెప్పి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు చెప్తూ ఉన్నారు. 111 ఎకరాలు ఏ మాత్రం మనకు కనిపించదు, ఎటు చూసినా బహుళ అంతస్తుల బిల్డింగులు కనిపిస్తూ ఉన్నాయి. అది చివరికి ఒక 60 ఎకరాలు కుంగిపోయింది, కుచించుకుపోయింది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు గతంలో ఇక్కడ కార్పొరేటర్గా పనిచేసిన బీజేపీ సీనియర్ నాయకురాలు నవతారెడ్డి ఉన్నారు. ఎమ్మెల్యే గాంధీ గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్తాడు, 190 కోట్లతో చెరువులను అభివృద్ధి చేశాను, ఓన్లీ చెరువుల కోసమే ఖర్చు పెట్టానని. ఏంటి గంగారం చెరువు పరిస్థితి? ఎమ్మెల్యే గారు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇంకేముండదు. షేర్లింగంపల్లిలో 190 కోట్లతోటి చెరువులు అభివృద్ధి చేసిన అన్నాడు. మన 190 కోట్లలో ఈ గంగారం చెరువు లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పుడు చూసినట్టయితే చూడండి, 111 ఎకరాల గంగారం చెరువు వర్షాకాలం ఇప్పుడు ఎండింగ్ పోయే స్టేజ్, అంటే చెరువులన్నీ కూడా జలకళలు ఆడుతూ ఉండాలి. కానీ ఇప్పుడు చూడండి, పడవలు తిరిగే దగ్గర పందులు తిరుగుతున్నాయి. ఏం చెప్పిండు? 19 కోట్లతోటి మేము గంగారం చెరువును అభివృద్ధి చేస్తున్నాం, సీనియర్ సిటిజన్స్ వాకింగ్ చేయొచ్చు, యూత్ జిమ్ చేయొచ్చు, మత్స్యకారులు చేపలు పట్టుకోవచ్చు, సాయంత్రం పూట విహారయాత్రకు వచ్చి ఇక్కడికి వచ్చి పడవలల్లో తిరగచ్చు, టూరిజం స్పాట్ చేస్తున్నా అక్కడ ఇవి చేస్తున్నా అని చెప్పిన ఎమ్మెల్యే, మరి 5 సంవత్సరాల క్రితం నువ్వు ఇక్కడ ఇనాగరేషన్ చేసిన గంగారం చెరువుని ఎందుకు 5 సంవత్సరాల తర్వాత ఈరోజు ఎండబెట్టినావు? ఇది కేవలము వాళ్ళ బిల్డర్ల కోసం, వాళ్ళ బినామీల కోసం చెరువును ఎండబెట్టి చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్స్ కట్టిస్తున్నారు. దాంట్లో మెయిన్గా వాళ్ళ బినామీ కార్పొరేటర్ కూడా దీంట్లో ఉన్నాడు. కాబట్టి షేర్లింగంపల్లి ప్రజలకు చెప్తున్నా, అలాగే చందానగర్ డివిజన్ ప్రజలకు చెప్తున్నా, ఈ చెరువు ఎండిపోవడం వల్ల ఈరోజు దాదాపు 200 పైన అపార్ట్మెంట్లు, 100 పైన కాలనీలు, అటు చూస్తే దీప్తి శ్రీనగర్, ఇటు చూస్తే కేఎస్ఆర్ కాలనీ, ఇటు చూస్తే గంగారము, ఇటు చూస్తే అన్నపూర్ణ ఇంట్లో, శిల్పా ఇంట్లో, కైలాష్ నగర్, జవహర్ కాలనీ, శంకర్ నగరు, ఇలా రాజేందర్ రెడ్డి కాలనీ, పద్మజ కాలనీ, రెడ్డి కాలనీ, ఇటు చెప్పుకుంటూ పోతే 100 కాలనీల ప్రజలు భూగర్భ వాటర్ లేక ఈ November-Decemberలోనే వాటర్ లేక ట్యాంకర్లు కొనుక్కొచ్చుకొని ఇంట్లో నీళ్లు వాడుకునే పరిస్థితి ఈరోజు ఎమ్మెల్యే కల్పించింది. ప్రజలకు ఓట్లేసినందుకు వాళ్ళకి ఈరోజు ఎమ్మెల్యే కల్పించిన సదుపాయం ఏంటంటే మీరు ట్యాంకర్ల ద్వారా నీళ్ళు తెచ్చుకొని ఇంట్లో యూజ్ చేసుకున్న పరిస్థితి ఈరోజు చందనగర్ డివిజన్ ప్రజలకి ఎమ్మెల్యే యూజ్ చేసిండు. అంటే స్థానిక టీఆర్ఎస్ నాయకులు గతంలో కొన్ని ఆరోపణలు మీ మీద కూడా చేశారు. మీ ఇంటర్వ్యూ నేను తీసుకున్నప్పుడు ఈ గంగారం చెరువు అభివృద్ధికి నోచుకోకపోవడానికి ఈ దుర్భర పరిస్థితికి ఎంతో కొంత నవతారెడ్డి కూడా కారణం. ఆవిడ కూడా కార్పొరేటర్గా పనిచేశారు. చాలా కాలనీల వాళ్ళతో ఆవిడ కుమ్మక్కయ్యి డ్రైనేజీ నీళ్ళు ఇందులో కలపడానికి సహకరించారని చెప్పి మీ ప్రత్యర్థులు మీ మీద చేసిన ఆరోపణ అనుకోండి, ఏం చెప్తారు? నేను చందానగర్ కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఈ చెరువు ఫుల్గా ఉంది, దాని వీడియోస్ చూపిస్తా. మేము 25 లక్షలతోటి కూడా ఈ గంగారం చెరువులో గుర్రపు డెక్క కూడా మిషన్తో తీసిన వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు పంపిస్తాను నేను. అప్పుడు ఎప్పుడైతే 2018 తర్వాత జరిగింది, 2018 తర్వాత ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత, ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు నేను 19 కోట్లతోటి డెవలప్ చేస్తున్నా అన్న తర్వాత చెరువును ఎండబెట్టిండు. అప్పటి వరకు ఫుల్గా నీళ్ళు ఉన్నాయి. ఇంకోటి, ఎలా లాస్ట్ టైం ఎలక్షన్లో నేను 16 ఎస్టీపీలు శాంక్షన్ చేసిన, ప్రతి ఒక్క చెరువు దగ్గర ఎస్టీపీలు కడుతున్నా. ఈ డ్రైనేజీలు మొత్తం ఎక్కడ చుట్టుపక్కల వచ్చిన కాలనీల డ్రైనేజీలు మొత్తం ఎస్టీపీలోకి వెళ్ళి ఎస్టీపీ నుంచి ట్రీట్మెంట్ చేయడానికి పోతే చెరువులోకి ఒక్క చుక్క రాదు అని చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చిండు ఎమ్మెల్యే. కానీ ఈరోజు 16 ఎస్టీపీలు కాదు కదా, ఈరోజు అందుబాటులోకి వచ్చిన 4-5 ఎస్టీపీలు కూడా రాలే. దాంట్లో గంగారం చెరువులో కూడా ఒక ఎస్టీపీ శాంక్షన్ ఉంది. నేను మొన్న ఒక అధికారికి ఫోన్ చేసి ఎందుకమ్మా డ్రైనేజ్ ఎస్టీపీ ఎందుకు కట్టలేదు అంటే, కోర్టు కేసులో ఉంది, ఆల్రెడీ స్టార్ట్ చేసేదాన్ని కొంతమంది చేసిర్రు అని చెప్తున్నారు. ఎంతమంది చేసిర్రు అంటే ఎవరు? వాళ్ళ బిల్డర్ల కోసం, వాళ్ళ బినామీ కోసం ఎమ్మెల్యేనే దాన్ని కోర్టు స్టే వరకు తీసుకెళ్లే వరకు చేసిండు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా చందానగర్ డివిజన్ ప్రజలకి, అలాగే షేర్లింగంపల్లి ప్రజలకి, ఈ ఎమ్మెల్యే ఎన్నికల పూటనే ఓట్ల కోసము నీకు ఇవి చేస్తున్నా అవి చేస్తున్నా, నీకు ఈ శిలఫలకాలు పెట్టినా నన్ను గెలిపిస్తే నన్ను పని చేయండి అని చెప్తాడు. మీకు మచ్చుకతోటి ఈ వారం 10 రోజుల్లో ప్రతి ఒక్క శిలాఫలకాన్ని మీకు నేను డైరెక్ట్గా సాక్ష్యాధారాలతో చూపిస్తున్నా. ఈ ఎమ్మెల్యే ఇట్లా చేస్తుంది కాబట్టి ఈ ఊకదంపుడు మాటలు, ఉపన్యాసాలు, ఎమ్మెల్యే మాట నమ్మకండి. ఈ ఎమ్మెల్యేని ఈసారి ఈ గంగారం చెరువును బొందబెట్టండి అని చెప్పేసి తెలియజేస్తున్నాను నేను. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యే గాంధీకి శిలాఫలకాలంటే చాలా ఇష్టం అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. ఇక్కడ శిలాఫలకం ఏం కనిపించట్లేదు? అదే అంటనే ఏదైతే ఎమ్మెల్యే గాంధీ నేను ఇది చేస్తున్నాను ప్రజలకు చూపించడానికి పెద్ద పెద్ద అక్షరాలతోటి టిఆర్ఎస్ రంగులతోటి శిలాఫలకాలు ఏపించుకుంటాడు ఎక్కడైతే పని చేయలేదు ఇట్లా ప్రజలందరూ కాలనీవాసులందరూ ఎదురు తిరిగి మళ్ళా నన్ను ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పేసి దాన్ని రాత్రి రాత్రి తొలగించేసి సప్పుడు చేయకుండా గమ్మున ఉంటాడు కాబట్టి ఈ ఆయన ఏందంటే ఆయన కావాల్సిన దగ్గర శిలాఫలకాలు పెడతాడు ఆయనకి ఎక్కడైతే మైనస్ వస్తుందో ఆ శిలాఫలకాలు తీసేసి తూచి నాకేం తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు ఈ ఎమ్మెల్యే అంటే ఇది ఒక అద్భుతమైన నియోజకవర్గం రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం రాష్ట్ర నిధులు కూడా అవసరం లేదు నాకు తెలిసి ఈ నియోజకవర్గానికి సంబంధించి సిఎస్ఆర్ ఫండ్స్ కొంత వస్తూ ఉన్నాయి జీహెచ్ఎంసీ ఫండ్ ఉపయోగించుకుంటేనే అద్భుతంగా తయారు చేయొచ్చు మీరు అన్నట్టు ఈ చెరువుని ఒక టూరిస్ట్ స్పాట్గా తయారు చేయొచ్చు మనం 3 రోజులుగా ప్రయాణం చేస్తూ ఉన్నాము హఫీజ్పేట్ వెళ్ళాము అంటే ఒక 2-3 కిలోమీటర్ల రేడియస్లోనే ఇన్ని 100 కోట్ల దుర్వినియోగం కనపడుతూ ఉంది మన శిలాఫలకాల దగ్గర నుంచి మొదలు పెడితే ఆ లిస్ట్ అంతా తీస్తే అంటే ఈ కోట్లన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తూ ఉన్నాయి ఏం చెప్తారు ఇవన్నీ ఇక్కడ ఉన్న కాలనీవాసుల సొమ్మే కదా మన సొమ్మే కదా మన ట్యాక్సులు కట్టినయే కదా ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళని పాపం వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి చేస్తే వాళ్ళని ముక్కు పిండి ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తారు మరి వసూలు చేసినప్పుడు వాళ్ళకు తగిన సదుపాయాలు ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ చేయాలి ఎందుకు చేస్తలేరు ఏంటంటే వాళ్ళ కమిషన్ల కోసం కకృత్తి పడి వాళ్ళ ఎలక్షన్ల కోసం ఇప్పుడు డబ్బులు వంచాలి కాబట్టి ఇట్లాంటివన్నీ ఎండబెట్టి ఇట్లాంటి వాటి రూపంలో డబ్బులు సంపాదించి వాళ్ళ బినాబీ కార్పొరేటర్లతోటి ఇవన్నీ చేపిస్తుండే ఎమ్మెల్యే ఇప్పుడు చూసినట్టయితే కేఎస్ఆర్ కాలనీలో మీకు ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్పేసి ఆ బినామీ కార్పొరేటర్లే మొత్తం టీడీఆర్లు తీసుకున్నాడంట అవి కూడా తొందరలో బయట పెడతాం మేము ఆ బినామీ కార్పొరేటర్ మొత్తం టీడీఆర్లు తీసుకొని మీరు తీసేసుకొని చెరువు డెవలప్ అయిపోతుంది మీ ప్లాట్లో పోతాయి అని చెప్పేసి అగ్గువకి టీడీఆర్లు తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎలగొట్టిండు అంటే ఇక్కడ చూడండి ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ ఎమ్మెల్యే నవ్వుకుంటూనే కాలనీ వాళ్ళని బస్తీ వాళ్ళని వాళ్ళ గొంతు కోస్తున్నాడు మళ్ళా పైనుంచి నేను అన్నీ మీకు మంచిగా చేస్తున్నా నన్ను ఓట్లు వేసి గెలిపించండి అంటాడు కాబట్టి నేను అన్నపూర్ణ ఇంట్లో వాసులకు చెప్తున్నా అటు దీప్తి శ్రీనగర్ కాలనీ వాసులకు చెప్తున్నా ఇటు కేఎస్ఆర్ కాలనీ వాసులు అటు గంగారం వాసులకు చెప్తున్నా ఈ కింద ఈ చెరువు కట్ట కింద ఉండే కాలనీ వాసులందరికీ కూడా చెప్తున్నా ఈ ఎమ్మెల్యే మాటలు మీరు నమ్మొద్దు మళ్ళీ ఇప్పుడు ఓట్ల రూపంలో వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా అడగాలి గంగారం చెరువును ఎందుకు ఎండబెట్టినావు 5-6 సంవత్సరాల నుంచి డెవలప్ చేసే దమ్ము నీకు లేదా అటువంటి దమ్ము లేని ఎమ్మెల్యే ఈరోజు నువ్వు ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు మమ్మల్ని ఓట్లు అడగడానికి కాబట్టి మేము పని చేసే వాళ్ళని ఎన్నుకుంటాము చదువుకున్న వాళ్ళని ఎన్నుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఇంకొక విషయం ఈ గంగారం చెరువు కానుకొని కూడా దేవునుకుంటా అని చెప్పేసి 1.5 ఎకరం ఉంది 1.5 ఎకరంని కూడా ఆయన బినామీ కార్పొరేటర్ తోటి మొత్తం కాంపౌండ్ వాల్ పెట్టి కబ్జా పెట్టిండు నేను ఒక రోజు కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళంగానే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళినావు అని చెప్పి నన్ను బెదిరించిండు ఆ రికార్డు కూడా ఉంది మీకు పంపిస్తాను నేను అంటే ఈ విధంగా ఈ చెరువులని కుంటలని నాలాలని అన్నీ వంక పెట్టుకొని ఆ చుట్టుపక్కల ఉన్న వాటన్నిటిని కూడా కబ్జాల్లో పెట్టుకొని ఈరోజు ఈ ఎమ్మెల్యే చేస్తుండు కాబట్టి షేర్లింగంపల్లి ప్రజలారా మీరే ఆలోచించండి ఈ షేర్లింగంపల్లిలో ఈ ఎమ్మెల్యే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఒక చదువురాని ఎమ్మెల్యే కన్నా ఒక చదువుకున్న ఓట్లేసి గెలిపించండి వాళ్ళు తప్పకుండా మీకు అందుబాటులో ఉంటారు చదువుకున్న వాళ్ళకి జ్ఞానం ఉంటుంది చదువుకున్న వాళ్ళని ఎట్లా చేయాలని అధికారులతో కూడా అవగాహన ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆలోచించి ఈసారి బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఆ 19 కోట్ల రూపాయల్లోనే ఏమో కదా ఈ రైలింగ్ చుట్టూ రైలింగు అక్కడ బతుకమ్మ ఘాటు కట్టారు మన వినాయక చవితులకి వినాయకుళ్ళు అన్నీ అక్కడే నిమజ్జనం జరిగింది ఆ వ్యూ పాయింట్ ఒకటి పెట్టారు దీనికి 19 కోట్లు వీటిలో ఈ డబ్బులో నుంచి తీసినాయేనా 19 కోట్ల జరిగిందే మరి వ్యూ పాయింట్ ఎందుకని ఏం వ్యూ చూస్తారు ఇక్కడ చూడండి పందుల్ని చూడాలన్నా వ్యూ పాయింట్లో గేదెల్ని పందుల్ని పడవలు పెట్టి టూరిస్ట్ పాస్గా తిరిగేటోళ్ళు ఈరోజు పందుల్ని చూడాల్సి వ్యూ పాయింట్కి వెళ్ళి పందుల్ని చూడాల్సి వచ్చిన పరిస్థితి ఈరోజు ఎమ్మెల్యే గాంధీ కాలనీవాసులకి పరిస్థితి కల్పించిండు అండ్ ఇందాక నుంచి ఒక బినామీ కార్పొరేటర్ అన్నారు ఏమైనా పేరు చెప్పగలుగుతారా సమయం వచ్చినప్పుడు చెప్తారా అన్ని సమయం వచ్చినప్పుడు చెప్తాం అన్ని బయటకు తీస్తాము ఇవి ఓన్లీ ట్రయల్ మాత్రమే ఇంకా అసలు సినిమా తర్వాత ఉంది అన్ని చూపిస్తాం తర్వాత ఒక పక్క చెరువుకి సంబంధించి చెరువు ఎట్లా ఉంది అనేది ఇప్పటివరకు మనం చూసాం విజువల్స్ రూపంలో పందులు తిరుగుతూ ఉన్నాయి చక్కగా ఆ పక్కన బర్రెలు తిరుగుతూ ఉన్నాయి అంటే పాపం బర్రెలు కాసుకునే వాళ్ళ కోసం ఇంత విలువైన భూమి చివరికి ఇట్లా మిగిలింది అనుకోవచ్చు సుమారు 19 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పి గతంలో గాంధీ చెప్పిన మాటలు ఏమయ్యాయి అని చెప్పి ఇక్కడ ఉన్న నవతారెడ్డితో పాటు చుట్టుపక్కల కాలనీవాసులు ఆరోపిస్తూ ఉన్నారు ఒకసారి అటు చూడొచ్చు చెరువు పక్కన ఉన్న బఫర్ జోన్లు కూడా చాలా వరకు కాంపౌండ్ వాళ్ళు వెలిసినాయి ఇవన్నీ కబ్జాలకు గురవుతూ ఉన్నాయి ఈ కబ్జాలు చేసేవాళ్ళు కూడా ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మనుషులే అని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులతో పాటు బీజేపీ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు ఆరోపణలు చేస్తున్నారు ఇప్పటివరకు సుమారుగా చందానగర్తో పాటు పాటు హఫీజ్పేట్ డివిజన్లో కొన్ని నిరుపయోగంగా పడిన ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, శిలాఫలకాల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేసాం, చూపించే ప్రయత్నం చేసాం. ఖచ్చితంగా దీని మీద ఎమ్మెల్యే అరకపూడి గాంధీ స్పందించాలి, స్థానిక కార్పొరేటర్లు స్పందించాలి. చూద్దాం ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా భవిష్యత్తు నిర్ణయిస్తుంది. గాంధీ కనుక ఓట్లు అడగడం కోసం ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మేము ప్రశ్నించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న కాలనీ వాసులతో పాటు ప్రతిపక్ష నాయకులు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16 శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.